హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ బాద్షా. ముందుగా వచ్చేసి అస్సలాం అలైకుమ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగా మీద చాలా బాగున్నాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బైక్స్, అయితే ఇవైతే ఏలం వేస్తారు అంటారు వెహికల్స్ వచ్చేసి. ఎక్కడ వేస్తారో మొత్తం మీకు క్లియర్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి బైక్స్ ఉన్నాయి. సో ఓన్లీ ఒక ఆటో అయితే ఉందన్నమాట, అంటే ఆటో అంటే ఫోర్ వీలర్, ఒక గూడ్స్ వెహికల్ ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది ఇది పాత వీడియో. సో వీటిలో వచ్చి కొన్ని వెహికల్స్ అయితే ఏలం వేయలేదు, అంటే అవి కూడా సపరేట్ పక్కకుండా ఉన్నటువంటి వెహికల్ వచ్చేసి. సో బైక్స్ వచ్చేసి 6 బైక్స్ అయితే ఉన్నాయి. ఒకటి గుడ్ క్యారీ వెహికల్ అనమాట, ట్రాలీ ఆటో అయితే ఉందన్నమాట. సో ట్రాలీ వెహికల్ 4 వీలర్ వెహికల్ అది కూడా చేలుకుంది. సో ఈ 7 వెహికల్ అయితే రేపు ఏలం వేయబోతున్నారు. మన ఇది ఎక్కడంటే కర్నూలు జిల్లా కోడుమూరులో అయితే ఏలం వేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఎన్ని ఉన్నాయంటే 6 బైక్స్ అనమాట, ఎక్కువ లేవు వెహికల్స్ అక్కడ. ఇదైతే పాత వీడియో, మన పోలీసు వాళ్ళు ఎట్లా ఏలం వేస్తారు దాని ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా తెలుసు కదా. సో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. సో ముందుగా మనం ఆధార్ కార్డ్ తీసుకెళ్ళామంటే అడ్వాన్స్ వచ్చేసి 5000 కట్టాల్సి ఉంటుంది టోకెన్ తీసుకోవడానికి. ఇంకా మనం బండి ఏలంలో పాడలేదంటే మన అమౌంట్ రిటర్న్ ఇస్తారు. ఒకవేళ ఏలం పాడామంటే మన డబ్బులతో పాటు దానిలో అమౌంట్ ఎంత లెస్ట్ అవుతుందో అంత కట్ చేసేసుకొని మనం మిగతా అమౌంట్ కట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వెహికల్ పైన మనం 18% జిఎస్టీ అయితే కట్టాల్సి ఉంటుంది, 18%. సో ఒక వెహికల్ ఏదైనా కానీ సరే, ఇక్కడ కనిపిస్తుంది కదా బైక్స్, ఒక 5000 అనుకోండి, దానికి 18% అయితే జిఎస్టీ కట్టాలి. సో ఒక 1000 రూపాయలకు వచ్చేసి 180 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఓవరాల్గా వచ్చేసి రేపు వేలం జరుగుతుంది కర్నూలు జిల్లా కోడుమూరులో ఎస్సీబీ స్టేషన్ ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గర అయితే వేలం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఏలంలో పాడండి. నేను చెప్తానంటే ఏ బైక్స్ వేస్తున్నారో అనేది నాకు అయితే కన్ఫర్మ్ చెప్పలేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను, ఒకటి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేస్తే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో కోడుమూరులో రేపు వేలం జరుగుతుంది, బహిరంగ వేలం వచ్చేసి. సో ఉదయం 10 ఇంటికల్లా మనం అక్కడికి వెళ్ళామంటే సో కొన్ని 11 ఇంటికి ఆ టైంకి అయితే ఏలం స్టార్ట్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంతో నేను అయితే వీడియో చేశాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వెహికల్ ఉన్నాయి కదా, సో ఇలా ఉంటాయి కొన్ని వెహికల్స్, వీటిలో ఏ వేస్తారని కన్ఫర్మ్ చెప్పాలి మనమైతే. సో ఏలంలో అయితే బాగానే ఉంటాయి. సో మన కోడుమూరుకి అయితే మీరు వెళ్ళండి, చూసుకోండి. ఒకవేళ నేను రేపు రావచ్చు రాకపోవచ్చు నువ్వు కన్ఫర్మ్ చెప్పలేను, ఎందుకంటే మీకైతే ఇన్ఫర్మేషన్ అడిగినారు కదా. సో 2 డేస్ ముందుకు వచ్చేసి, సో 2 రోజుల ముందర చెప్పలేము. సో మనకి ఈరోజే వచ్చింది ఇన్ఫర్మేషన్, సో దానివల్ల మనం ఈరోజే వీడియో చేస్తున్నాడు. సో నైట్ వచ్చేసి నాకు ఇప్పుడు 10 అవుతుంది, 10 అవుతుంది టైము. సో దీన్ని వచ్చేసి వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఎమ్మడే. సో మీరు చూసిన వాళ్ళు రేపు ఎక్కడానికి మీకు అక్కడికి వెళ్ళేసి స్టేషన్ దగ్గరికి బైక్స్ కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి వేలం పాడండి ఫ్రెండ్స్. ఇక ఊరలో చెప్పాల్సింది అది. సో కొన్ని బైక్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏ మీకు తెలిసి నాకు తెలిసి వీటిలో కొన్ని ఏమైనా ఒకటి వేయచ్చు అనమాట బైక్స్ అనమాట. సో ఆ పాత వీడియో లేకుండా ఇది ఇంకో వీడియో నేను ఇంతకుముందు తీశాను. సో ఉండాలని చెప్పేసి వీటిలో కొన్ని బైక్స్ అయితే వేసి ఏలంలో వేయవచ్చు, సో వేయకపోవచ్చు కన్ఫర్మ్ చెప్పలేము. ఒకవేళ ఉంటే రోడ్డు పడుతుంటే బాగుంటుంది. సో పర్మిషన్స్ అన్నీ ఉంటే బాగుంటుంది అనమాట. ఇక ఊరల్గా వచ్చేసి అంతే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, అంతవరకు సెలవు. ఓకే.